కమిషనర్ గారు వచ్చిన వెంటనే పారిశుద్ధ్య కార్మికుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పనిభారం పెంచి అనేక ఇబ్బందులు గురి చేయడం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఒక పక్క నలుగురు సంస్కరణల పేరుతో నలుగురు చేయాల్సిన పనులు కూడా ఒక చేత చేయించడం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ సమస్యలన్నిటి మీద మేమంత పనివారం చేయలేము, మాకు కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పేసి ఎవరైతే అడుగుతున్నారో అటువంటి కార్మికులను కక్ష కట్టి వాళ్ళ పనిలో నుంచి తొలగించే రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. కార్మికులు అటువంటి కార్మికుల్ని ఒక ఐఏఎస్ స్థాయి అధికారి అయి ఉండి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి మీకు యూనియన్ అవసరమా, మీకు ఇవన్నీ అవసరమా అనేటువంటి పద్ధతుల్లో బెదిరించడం అనేది ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు దళిత కార్మికులు ఈరోజు మొత్తం దేశం మొత్తం మీద కూడా అనేక మంది ప్రధానమంత్రితో సహా వాళ్ళని పూజించి కాళ్ళు కడిగి నీళ్లు కూడా నెత్తిని చల్లుకొని వీళ్ళు లేకపోతే ఈ దేశం లేదు, ఈ పట్టణాలు లేవు అనే పద్ధతుల్లో ఒక పక్క ప్రధానమంత్రి స్థాయిలో నుంచే చెప్తా ఉంటే ఈ కమిషనర్ గారు మాత్రం దళిత కార్మికుల్ని వేధించడం, వాళ్ళని అభద్రతా భావానికి గురి చేయడం, వాళ్ళు ఏదైనా సౌకర్యాలను అడిగితే మిమ్మల్ని ఉద్యోగాలను తొలగిస్తాము, మీరేం చేసుకుంటారు, మిమ్మల్ని ఎవరు కాపాడతారనేటువంటి పద్ధతుల్లో దళితులను బెదిరించడం అనేది, దళిత కార్మికులను బెదిరించడం అనేది ఇది సమంజసం కాదనేది ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉంది ఆ రకంగా బెదిరించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థలో తడి చెత్త పొడి చెత్త అనే పేరుతో సంస్కరణను ఈరోజు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే కార్మికుల మీద పనిభారం పెంచడం, నలుగురు చేయాల్సిన పని ఇద్దరి చేత పని చేయించడం, అదే పద్ధతుల్లో ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలంటే కనీసం చేతికి గ్లౌజెస్ కూడా ఇవ్వలేదు. అంటే దాంట్లో హాస్పిటల్స్ వచ్చి నుంచి నీడిల్స్ కానీ లేదా వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చేతులతో పట్టుకొని వాళ్ళు రోజువారీ అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. అదే పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఏదైతే ఈ చేతికి గ్లౌజెస్ కానీ కరోనా అనే పేరుతో ఈరోజు మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఇవి కూడా ఇవ్వలేదు. వాళ్ళ జీతంలో కట్ చేసినటువంటి పిఎఫ్ ఈరోజు కూడా జమ కావట్లేదు. ఈఎస్ఐ ఈరోజు కూడా అలాంటి హెల్త్ కార్డు ఇవ్వలేదు. ఇవన్నీ అడిగినందుకు నా మమ్మల్ని అడగతావా అనేటువంటిది కమిషనర్ గారు ఇద్దరిని పనిలో నుంచి ఆపేసారు. జక్రయ్య మహాలక్ష్మి అనేటువంటి వాళ్ళ కార్మికులను ఆపడం జరిగింది. ఇది సరైనటువంటిది కాదు. వాళ్ళ ఇబ్బందుల్ని కమిషనర్ గారికి ఊరికి చెప్పుకుంటారు. అందువల్ల కమిషనరు వాళ్ళ వెంటనే పనిలోకి విధుల్లోకి తీసుకోవాలని మేము సిఐటీగా డిమాండ్ చేస్తాం.